ఇది ప్రభుత్వం చేసినటువంటి లేదా ప్రభుత్వం కావాలని చేసింది కాదనేది ప్రజలకి, బాధితులకి, మీకు, నాకు, అందరికీ తెలుసు. రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి ఒక రకంగా ఆనందం అయితే, కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులందరికీ ఇది శరాఘాతం, జీవితంలో మోయలేని ఇబ్బంది. ఇది చాలా బాధలు పడుతున్నారు లక్షల మంది. ఇది మీకు మాకు అందరికీ తెలిసిందే. ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం ఇంత ఆలోచించి, ప్రతి చిన్న పేదవాడి కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఇసుక గురించి ఆలోచన చేయలేదనేది కాదు, కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్రం మొత్తం అన్ని నదుల్లో వరదంట మూలంగా ఇంతవరకు చరిత్రలో లేనటువంటి 2 మాసాల 20 రోజుల్లో సుమారుగా 6 సార్లు కృష్ణానదికి వరద రావటం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. ఆ రకమైన ఇబ్బంది తప్పితే ఇసుక ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక మంచి అయితే ఒక చెడు జరిగింది. రైతాంగానికి, రాష్ట్రానికి మంచి జరిగింది. వరదలు వస్తే అది ఎక్కువ అవటం వల్ల ఇసుక లభ్యత లేని, అంటే సముద్రంలో మన ఎంత కలుస్తుంది, ఎక్కడ చూసినా కూడా అన్ని నదుల్లో కూడా నీళ్లున్నాయి. ఇసుకని గడచిన ప్రభుత్వాలు, అంటే గడత 5 ఏళ్లలో ప్రభుత్వం ఏ రకంగా అడ్డగోలుగా ఇసుకని వ్యాపారం చేసిందో, ఆ వాళ్ళు చేసిన పాపాలకి ఇవాళ ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. నదిలో ప్రొక్లైన్లు దిగటాకు లేదు, నదిలో లారీ దింపటాకు లేదు. ఇవన్నీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. 100 కోట్లు గడిచిన ప్రభుత్వానికి పెనాల్టీ వేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న పరిస్థితి. ఇవాళ బ్యారేజీలకు ఎగువనున్నటువంటి ఇసుకని డ్రెడ్జింగ్ చేసి పూడికి తీద్దామన్నా కూడా ఎన్జీటీ ఒప్పుకోని పరిస్థితి. మీరు మ్యాథమెటిక్స్ స్టడీ చేసి నా దగ్గరికి ఆ రిపోర్ట్ తెచ్చి అప్పుడు మళ్ళీ నేను చూస్తానని చెప్తుంది. ఇన్ని గతంలో ఇన్ని బాధలు లేవు. ఇన్ని బాధలు ఏంటంటే గత దోపిడి, గడచిన ఇసుక దోపిడీ పాపాలు ఇవాళ మనందరం అనుభవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఇసుక మీద ఆధారపడి చిన్న చిన్న కార్మికులు, భవన నిర్మాణంలో ఆధారపడి బతుకుతున్నటువంటి చిన్న కార్మికులు, లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న సంగతి ఈ ప్రభుత్వానికి తెలుసు. చాలా ముఖ్యమంత్రి గారు కూడా తనేం చేయలేని స్థితిలో బాధపడుతున్న పరిస్థితి.